Doubtnut యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. Doubtnut మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా Doubtnut తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Welcome to Doubtnut. Here our question is, in a town of 10,000 families, it has found that 40% families buy newspaper A and 20 families buy newspaper B and 10% families buy newspaper C. 5% families buy A and B and 3% buy B and C and 4% buy A and C. If 2% families buy all the three newspapers, then the number of families which by newspaper A only is అన్నాడు. సో మనం దీనికి వెన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో ఇది న్యూస్ పేపర్ ఏ, న్యూస్ పేపర్ బి అండ్ న్యూస్ పేపర్ సి. ఇప్పుడు నాకు న్యూస్ పేపర్ ఏ ఎంత ఇచ్చాడు? 40% ఫ్యామిలీస్ ఇచ్చాడు. న్యూస్ పేపర్ బి 20% ఇచ్చాడు అండ్ న్యూస్ పేపర్ సి ఎంత ఇచ్చాడు? 10% ఇచ్చాడు. అండ్ 5% ఫ్యామిలీస్ బై ఏ అండ్ బి అంటే ఏ ఇంటూ సెక్షన్ బి ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. అండ్ 3% బై బి అండ్ సి అంటే 3% ఇచ్చాడు బి. 4% బై ఏ అండ్ సి అన్నాడు. అండ్ 2% బై ఆల్ ద త్రీ న్యూస్ పేపర్స్ అంటే ఇదే కదా. సో ఇప్పుడు మనల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? దెన్ ద నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ విచ్ బై ఏ ఓన్లీ ఈజ్ అంటే ఇది క్యాలిక్యులేట్ చేయాలి మనం. సో దానికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఏలో నుంచి ఏ ఇంటూ సెక్షన్ బి, ఏ ఇంటూ సెక్షన్ సి సబ్ట్రాక్ట్ చేస్తాం. అప్పుడు మనకి ఏ ఇంటూ సెక్షన్ బి ఇంటూ సెక్షన్ సి 2 times ఎలిమినేట్ అవుతుంది కాబట్టి ఒకసారి యాడ్ చేస్తాం. సో ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటూ సెక్షన్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటూ సెక్షన్ సి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటూ సెక్షన్ బి ఇంటూ సెక్షన్ సి. సో ఇప్పుడు మనకి ఎన్ ఆఫ్ ఏ అంటే ఎంత? 40% అన్నాడు. అంటే 40% ఆఫ్ 10,000 ఫ్యామిలీస్ ఎంత అవుతుంది? 4,000. అండ్ ఎన్ ఆఫ్ ఏ ఇంటూ సెక్షన్ బి ఎంత? 10% అన్నాడు. ఎన్ ఆఫ్ ఏ ఇంటూ సెక్షన్ బి 5% అంటే 5% ఆఫ్ 10,000 ఎంత? 500. సిమిలర్లీ బి ఏ ఇంటూ సెక్షన్ సి ఎంత? 4% అంటే 4/100 ఇంటూ 10,000 దట్ ఈక్వల్ టు 400. అండ్ ఎన్ ఆఫ్ ఏ ఇంటూ సెక్షన్ బి ఇంటూ సెక్షన్ సి అంటే 2% 2/100 ఇంటూ 10,000 ఎంత? 200. సో ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఎంత? 4,000 మైనస్ ఏ ఇంటూ సెక్షన్ బి 500 మైనస్ ఏ ఇంటూ సెక్షన్ సి 400 ప్లస్ ఏ ఇంటూ సెక్షన్ బి ఇంటూ సెక్షన్ సి ఈక్వల్ టు 200 అంటే 4,000 మైనస్ 500 3,500 3,500 మైనస్ 400 3,100 ప్లస్ 200 అంటే 3,300 ఫ్యామిలీస్ రీడ్ ఓన్లీ బై ఓన్లీ న్యూస్ పేపర్ ఏ. మనకు ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ బి. థ్యాంక్ యూ.